పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నడిపించే వాక్యమనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుని దేవుని వర్తమానాన్ని విందాం. మహాగణుడ పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిశ్చయముగా ప్రభా యేసయ్య, నడిపించే వాక్యమని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వింటున్న వారిని, చూస్తున్న వారిని నీ వాక్యము చేత సంధించండి. వాక్యము వలన వారిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తాన్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కావలసిన నీ వాక్ని విడుదల చేసి పడిన వారిని లేవనెత్తి, నిలబడిన వారిని బలపరిచి మీ రాజ్యానికి ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ లోకంలో అన్నిటికంటే ప్రధానమైనది, మిక్కిలి శ్రేష్టమైనది, అద్భుతాలకే అద్భుతమైనది ఏదైనా ఉన్నది అంటే అది కేవలము దేవుని మాట లేక దేవుని వాక్యము అని చెప్పాలి. ద్వితీయోపదేశ కాండము 4:32-33 దేవుని అద్భుతం. ఒక అద్భుతం ఏమిటి? ఆ అద్భుతానికి మించిన మహా అద్భుతం ఏమిటి? ఏ జనమైనా దేవుని స్వరం, అగ్నిలో నుండి వస్తున్న స్వరం విని బ్రతికెనా? అంటే దేవుని మాట విని బ్రతకగలిగే వాళ్ళు ఎవరున్నారు? ఆ కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులతో మోషే ద్వారా మాట్లాడి వారిని ధైర్యపరిచి బలపరుస్తూ వారిని స్వకీయ సంపాద్యముగా ఎన్నుకున్నాడు దేవుడు. నా జీవితంలో అద్భుతం జరగాలి, నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలి, స్వస్థత జరగాలి, ఇవన్నీ మంచిది, ఇవి మనకు కావాలి, అవసరం కూడా. అయితే మనం అద్భుతాల వైపు, స్వస్థతల వైపు మన మనసు నిలపకూడదు. కానీ అద్భుతాన్ని చేయగలిగే మహా అద్భుతం ఏదైనా ఉన్నది అంటే అది దేవుని మాట, దేవుని వాక్యం. అందుకని నడిపించే వాక్యం అనే కార్యక్రమాన్ని చేపట్టాం. దేవుని వాక్యము చేత మనం నడిపించబడాలి. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. దేవుని మాట పడిపోయిన వాడిని ఉద్ధరిస్తుంది. దేవుని మాట చచ్చిన వానిలోకి జీవాన్ని తీసుకొస్తుంది. అది శాశ్వత కాలం బ్రతికిస్తుంది. అందుకే ప్రభు అంటారు, ఆకాశములు భూమి గతించిపోయినా నా మాటలు ఏ మాత్రము గతించవు అని ప్రభు సెలవిచ్చారు. అవి నెరవేరు తీరుతాయి. ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా, ఈ సృష్టి లేకపోయినా కానీ దేవుని మాటే స్థిరమైనది, అదే శాసనం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి వాక్కు ఎవరైనా విన్నారా, విని బ్రతికారా? ఏమిటి గొప్ప కార్యం? ఈ గొప్ప కార్యం ఏ జనమైనా తెలుసుకున్నారా? ఏంటి ఆ గొప్ప కార్యం? ఏంటి ఆ గొప్ప అద్భుతం? ఏమిటి ఆ గొప్ప మహత్కార్యం? అదేమో కాదు, దేవుని స్వరం వినడమే. ఈరోజు టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నటువంటి మీరైనా, ప్రకటిస్తున్న నేనైనా, మనము దేవుని మాట వినడం గొప్ప కార్యమది. అది చాలా గొప్ప ధన్యత. అగ్నిలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాటకు మనం చెవి ఒగ్గగలిగితే ఆయన మాట చేత మనల్ని బలపరిచి, తృప్తిపరిచి, పోషించి నడిపిస్తారు. ఆ మాటలో ఏమి దాగి ఉన్నది? అన్నీ దాగి ఉన్నాయండి. దేవుని మాటలో సర్వ ఈవులు, దేవుని మాటలోనే మనకు కావలసినటువంటి రకరకాల ఆశీర్వాదాలు ఏమైతే ఉన్నాయో అన్నీ అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. కానీ మనం ఆ మూట వైపు చూడకూడదు. కానీ ఆ మూటను కలుగు చేసే దేవుని మాట వైపు మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులైనటువంటి, శిష్యుల్లో ప్రధానులు పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురిని వెంటబెట్టుకొని రూపాంతర కొండ మీదకి ఆయన రూపాంతరం చెందడానికని ఆయన వారి ముగ్గురిని తీసుకొని వెళితే, ఆ కొండ మీద మోషే, ఏలియా వారు ప్రత్యక్షమయ్యారు. ఆ కొండ మీద యేసు ప్రభుతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో పేతురు ప్రభుని, అట్లాగే ఏలియాని, మోషేని చూసి అంటాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, మనం ఇక్కడ ఉండిపోదాం. 3 గుడారాలు కడతాను. ఒకటి ఏలియాకి, ఒకటి మోషేకి, ఒకటి నీకు, ఒకటి. 3 గుడారాలు కట్టేస్తాం. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మీ ముగ్గురు దగ్గర బ్రదర్స్గా ఉండిపోతాం, ఇక్కడే పరిచర్య చేసుకోవచ్చు. పేతురు మనసు ఏమిటి, ఎందుకని అట్లా అన్నాడు? మోషేని కనుక మనం అతడి జీవితాన్ని చూడగలిగితే కర్ర పెట్టి చాపితే చాలు, ఎర్ర సముద్రం పాయలవుతుంది. అదే కర్ర పెట్టి బండను కొడితే బద్దలై నీళ్ళు వస్తాయి. కొండతేనే వచ్చింది. ఇశ్రాయేలీయుల్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే.
ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు, మహా అద్భుతాలు చేశాడు మోషే దేవుని కృప ద్వారా. అవి మోషే చేయలేదు, దేవుడు చేయించారు. అయితే ఇప్పుడు మోషేకి ఒక పర్ణశాల, ఏలియాకి ఒకటి. ఏలియా ఎవరో? ప్రవక్త. ప్రవచనాలు చాలామంది దినాల్లో ప్రవచనాలు. నాకు నాకు ఏమైనా చెప్పండి. ఒకసారి ఒక సహోదరి నాతో చెప్తున్నారు, పాస్టర్ గారు ప్రార్థనలో కనిపెట్టి నాకు ప్రవచనం చెప్పండి అని. అమ్మ, దేవుని చిత్తమైతే దేవుడు నీకు ఏది అవసరమో దానిని పలికిస్తాడు, అది వాక్య మూలముగా. అంతేగాని ఏమన్నా చిలక జ్యోతిష్యమా? కాదు కదా. దేవుని వాక్యం, దేవుని మాట అగ్ని వంటి మాట. ఈ అగ్ని వంటి మాట ఎదుట మనం ఉన్నాం. ఆ మాటకు మన జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడే కార్యాలు చేస్తారు. అందుకనే నేను అంటున్నాను, అద్భుతాలను సృష్టించేది దేవుని మాట. మనం అద్భుతాల వైపు చూస్తాం, కానీ ఆ అద్భుతాన్ని కలుగు చేసే మహా అద్భుతం దేవుని మాట. ఈ పేతురు అంటాడు, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, ప్రభువా నీకోటి, మనం ఇక్కడ ఉండిపోదాం. ఎందుకని మోషే అయితే ఎర్ర సముద్రం అడ్డొచ్చినా చీల్చేస్తాడు, ఆకాశం నుండి మన్నాను కురిపిస్తాడు. ఏలియా ఏం చేస్తాడు? ఏలియా అగ్నిని కురిపిస్తాడు. ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ మీద అగ్ని కురిపించవచ్చు, ఇక ఇలా బాగుంటుంది అనుకుంటున్నాడు. అంతలో ఆకాశంలో నుండి తండ్రి అయిన దేవుని స్వరం ఒక్కసారిగా ఆ స్వరం గర్జించుచు వినబడినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. మత్తయి సువార్త 17:1-8 కనుక మనం చదువుకోగలిగితే ఈ పారాగ్రాఫ్లో ఈ యొక్క అంశమంతా ఉన్నది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. తండ్రి అయిన దేవుడే అంటున్నాడు, నీకు అద్భుతం అవసరమైతే ఆయన చేస్తాడు, ఆయన మాట ద్వారా చేస్తాడు. ఏమంటున్నాడు దేవుడు? ఈయన మాట. ఎవరి మాట? యేసు మాట వినండి. ఇక వెంటనే ఆ స్వరం ఎప్పుడైతే విన్నారో 3 బోర్లు పడ్డారు. ప్రభు వారిని తట్టి లేపితే వారు పైకి లేచి చూసేసరికి మోషే లేడు, ఏలియా లేడు, మరి ఎవరున్నారు? సెయింట్ జీజస్ ఉన్నాడు. సెయింట్ మోజెస్, సెయింట్ ఏలియా, సెయింట్ జీజస్, ఎవరుంటారు సెయింట్లు? యేసుక్రీస్తు మాత్రమే శాశ్వతంగా ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం నిజమైనది ఏమిటో, అది శాశ్వతం ఉండేదా కాదా అని గ్రహించుకోగలిగితే దాని ద్వారా మనం ఆశీర్వదించబడతాం. దేవుని మాట నేను మొదటగా చెప్పాను, ఆకాశములు భూమి గతించిపోయిన నా మాటలు ఏ మాత్రము గతింపవు. నా మాట ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదించి నిన్ను ఫలభరితంగా మార్చి నిలబెట్టి బలపరిచి నా సన్నిధికి చేర్చేంత వరకు నా మాట నీకు తోడుగా ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏ మాట అయితే ఇచ్చారో, ఏ వాగ్దానం అయితే చేశారో, నువ్వు దర్శనంలో ఆ మాట విన్నావా, స్వరం ద్వారా విన్నావా, లేక నువ్వు వెళుతున్నటువంటి నీ దైవ సేవకుల ద్వారా ఆ మాట విన్నావా, ఆ మాటను పట్టుకో. ఆ మాటను పట్టుకుని ప్రభువా నాతో మాట్లాడావు, ఈ మాటను నెరవేర్చు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేస్తూ ప్రార్థన చేసుకోగలిగితే ఎందుకు నెరవేర్చడైనా? నువ్వేమో పేతురులాగా మోసే వైపు అద్భుతాలు, ఎర్ర సముద్రాలు చీల్చబడాలి, ఆకాశం నుండి మన్న వచ్చేయాలి, లేక ఏలియాలాగా నా శత్రువులందరూ నశించిపోవాలి. అంటే ఏలి అలా కోరుకున్నాడని కాదు, అది దేవుని కార్యం. కానీ మన ఆలోచన ఏమిటి? నిజంగా మనకే ఆ శక్తి ఇస్తే రోజుకు ఒక 100 మందినైనా మనం చంపేస్తాం. ప్రభు ఆకాశం నుండి అగ్ని గోమరించి వీళ్ళందరినీ ఎట్లా? కాదు. దేవుడు మన జీవితంలో తన మాటనిచ్చాడు. మోషే కంటే, ఏలియా కంటే మన జీవితంలో దేవుడిచ్చిన మాట చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. దేవుని మాట వలన, దేవుని మాటను నువ్వు పట్టుకోవటం వలన వారం వారం వెళ్ళి దేవుని వర్తమానాలు వింటున్నాం. టీవీలో అనేక దైవజనులు వాక్యాన్ని ప్రబోధిస్తున్నారు, వాళ్ళ మాటలు వింటున్నాం. దీనున్నైనా నా మాటలు కూడా నీవు వింటున్నావు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని మాటను పట్టుకో, ఆ మాట అద్భుతాన్ని చేస్తుంది. అద్భుతం నిన్ను బలపరచదు, దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. బైబిల్లో ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనం చూడగలిగితే నిర్గమకాండం 14:15 అక్కడ ఏముంటుందంటే, ఫరో దగ్గర నుండి ఇశ్రాయేలీలందరినీ తోడుకొని ఎర్ర సముద్రం మార్గం దగ్గరికి మోషే వాళ్ళని తోడుకొని వచ్చాడు. ఈ లోపల ఫరో వాళ్ళని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టి మరలా తన రథాలని, తన రౌతుల్ని, తన సైన్యం అంతటినీ తీసుకొని దుమ్ము రేపుకుంటూ ఆ రథాలను తోలుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉన్నటువంటి ఫరో అంటున్నాడు, నేను తరిమెదను, పట్టుకునేదను కలుసుకుంటాను, వీరిని నశింపజేసేస్తాను అని అంటున్నాడు.
నిశ్చయంగా అతడి చేతుల నుండి తప్పించుకోవడం అసంభవం. ఎందుకంటే ఎదుట ఏదైనా మార్గం ఉంటే పారిపోవచ్చు, ఎదుట ఎర్ర సముద్రం ఉంది, ఎటు పోవడానికి దారి లేదు. ఇక మోషే మీద తిరగబడి నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఈ అరణ్యంలోకి, అదేదో ఐగుప్తులోకి వెళ్ళిపోయి ఉంటేనే బాగున్నాని తిరగబడుతున్న సందర్భంలో మోషే దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏమిటి పరిస్థితి? వెనక శత్రు తరుముకుంటూ వస్తున్నాడు, మా పరిస్థితి ఏమిటని ఒక్కసారి దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటారు, మోషే నీవు ఎలా మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అన్నాడంతే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. సాగిపోవుడి అని ఒకే ఒక్క మాట విడుదల చేశాడు. తన నోట నుండి వచ్చిన మాట సాగిపోవటానికి ఏముంది, ఎర్ర సముద్రం, నీకు అనవసరం, నీ పరిస్థితి అడ్డదిడ్డాలుగా ఉండొచ్చు, కానీ దేవుని మాట పట్టుకొని అడుగు ముందుకు వేయడానికి నువ్వు గనక మొగ్గు చూపగలిగితే అది ఎర్ర సముద్రం అయినా పాయలైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పాయలు చేసి నడిపించలేదు, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళలేదు. వీళ్ళకి ఎప్పుడైతే ఆ మాట ఇచ్చాడో దేవుడు, ఆ మాట పట్టుకొని వాళ్ళు అడుగు పెట్టారో అప్పుడు అది చేల్చబడింది. నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యం జరిగించును గాక. దేవుని మాటను గట్టిగా పట్టుకున్నప్పుడు నీవు వెళుతున్న మార్గంలో నీకు ముళ్ళు కనబడొచ్చు, కానీ అవి ముళ్ళుగా ఉండవు, నీ కాళ్ళ క్రింద పూల బాటగా మారిపోవును గాక. కారణం, దేవుని మాట నీకు అన్ని సోపానాలను, నీకు అన్ని రకాల సదుపాయాలను కలుగు చేస్తుంది. అక్కడ ఏమీ లేకపోవచ్చు, అన్నీ ఉండేటట్లు చేస్తుంది దేవుని మాట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏదైతే అడ్డంగా ఉంటుంది ఆత్మీయ జీవితానికి, చాలామంది అడ్డంగా ఉందండి, అందుకని నేను సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, సరిగ్గా నాకేమీ నేను ఎదగలేకపోతున్నాను దేవుల్లో అని అనుకుంటారు. కానీ నేను అంటాను, దేవుని మాట మీద ఆధారపడి, ప్రభువా నాయన నీ వాక్యం నాకు కావాలి, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని బ్రతకాలి అనే ఆలోచన నీకు ఉన్నట్లయితే, దేవుని వాక్యం మీదే నీ మనసు కేంద్రీకరించినట్లయితే, ఖచ్చితంగా నేను అంటాను, నీ ఎదుట ఎలాంటి ఆటంకమైన దేవుడు తొలగించి దానిని చీల్చి నిన్ను అద్దరికి నడిపించును గాక. మరొక మాట మీకు నేను వివరిస్తాను దేవుని బిడ్డలారా. ఒకసారి రాత్రంతా సీమోన్ అనే పేతురు, ప్రభు పేరు నామకరణం చేశాడు పేతురు అని, అంతకుముందు సీమోను. అయితే సీమోను అనగా పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. అంతలో ప్రభు దరికొచ్చి, నీ దోణిని కొంచెం లోతుకు నడిపించు, అక్కడ వలవేయి అని ప్రభు చెప్తే అతడు అంటాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, అయినను. ఆ మాట మనం లోకా సువార్త 5:4-5 మనం చూస్తాము. ఏమని, అయినను నీ మాట చొప్పున నేను వల వేతును అని అన్నాడండి. రాత్రంతా ప్రయాసపడ్డాము, ఇప్పుడు ఈయన ఎవరో వచ్చారు, ఈయన చెప్పిన మాట నేను వినడం ఏమిటి, ఈయన ఎవరో వచ్చి చెప్తున్నారు, ఈయన మాట మేము వినడం ఏమిటి, ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నెన్నో చేసాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం, మరలా ఇప్పుడేం కలుగుతుంది. దేవుని మాట మీద విశ్వాసం ఉంచి నేను ప్రకటిస్తున్న దేవుని వాక్యం మీద మీ మనసు నిలపండి. దేవుని మాట లేని దానిని కలుగు చేస్తుంది, ఉన్నదానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా కలుగు చేసేది దేవుని మాట. అయినను నీ మాట చొప్పున నేను వలవేతును, నీ మాట కావాలి ప్రభువా, నీ మాట చొప్పున. అంటే ఏం చేశాడు, ఆయన మాట పట్టుకొని ప్రయాసపడ్డాడు మరలా. అలాగని చెప్పి దేవుడు మాట ఇచ్చాడని చెప్పి మూల కూర్చొని ఇంకా నువ్వు మాట ఇచ్చో నెరవేర్చు, ఇట్లా చేయలేదు. నీ మాట చొప్పున వల వేతును అన్నాడు ఆ మాటలో. నీ మాట చొప్పున నీవు మాట చెప్పు, ఆ మాట మీద ఆశ పెట్టుకున్నాను, ఇక నేను ప్రయాసపడతాను. కొంతమంది ఇక దేవుడు నాతో మాట్లాడాడు, ఇక అన్నీ నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అని చెప్పి ఇంట్లో కూర్చొని మౌనంగా ఉండిపోతారు, ఏ ప్రయాస పడరు, ఏ ప్రయత్నం చేయరు. దేవుని మాట పట్టుకొని ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం సఫలమగ్గును గాక. నీ ప్రయత్నం దేని నిమిత్తం, పట్టకూటి కోసం ప్రయత్నాలు, మన యొక్క దైనందిన జీవితంలో కావలసిన అక్కరలు తీర్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, బ్రతకడానికి రకరకాల ప్రయత్నాలు, కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రయత్నాలు, పిల్లల్ని చదివించుకోవడానికి ప్రయత్నాలు, కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి, కొంతమంది ఆ ఇల్లు లేక అద్దె గృహంలో ఉంటూ అద్దె కట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి మనిషికి. అది ఏ ప్రయత్నం అయినా నేను అంటాను, దేవుని మాట పట్టుకొని నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలమవుతుందని నేను ప్రకటిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు అతడు ఒక సర్వ సమృద్ధిని, దేవుడు ఏం చెప్పారు, ప్రభు
నీవు లోతుకు నడిపించి అన్నారు. అయినను నీ మాట చొప్పున నేను లోతుకు వెళతాను, అక్కడ వల వేస్తాను. లోతైన అనుభవం మనం ఇక్కడ కొంచెం నేర్చుకోవాల్సిన కొంత విషయం ఉన్నది. ఏమిటంటే ఒక లోతైన అనుభవం, దరిదరినే ఉంటే బుడత బుడత చేపలు దొరుకుతాయి, కొన్నిసార్లు అవి కూడా దొరకవు. అదే లోతుకు వెళితే ఒక ఉన్నతమైన ప్రత్యక్షత, వలలు కూడా పిగిలిపోయేటట్లుగా, వలలు కూడా బద్దలైపోయేటట్లుగా, నీ నావ నిండిపోయి మిగిలిన నావలను కూడా నింపగలిగే ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఇందులో దాగి ఉన్నది, దేవుని మాటలో దాగి ఉన్నది. హల్లెలూయా. నీ జీవితం, అందుకని దావీదు అంటాడు నా గిన్నె నిండి పొంగి పొల్లుచున్నది. బాబు నీ గిన్నె నిండింది కదా, ఏ మరి నిండితే సరిపోద్దా కాదు కాదు, నా గిన్నె నిండిపోగా పొంగిపోయి పొర్లిపోతుంది. పొర్లిపోయేలాంటి ఒక ఆశీర్వాదం నీవు తినగా మిగిలేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే పాత నిబంధనలు ఇశ్రాయేలీతో ప్రభు అంటారు, మీరు తింటున్న పాత ధాన్యం ఉండగానే క్రొత్త ధాన్యం వస్తుంది, నేను ఇస్తాను అని అంటారు. అంటే పాతది మిగిలే ఉంటుంది, క్రొత్తది వస్తూ ఉంటుంది. అట్లాంటి ఒక దివ్యమైన ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదాల కోసం భక్తి చేయాలా కాదు, పరలోకం కోసం భక్తి చేయాలి మనం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మాటలో సర్వ సమృద్ధి. అంత మాత్రమే కాదు, ఒక లోతైన అనుభవం. దేవుని మాట పట్టుకొని లోతుగా వెళ్ళచ్చు మనం, లోతైన అనుభవంలోకి ఏదాలి. ఏహెజ్కేలు జీవితంలో మనం చూడగలిగితే అతడు మొదట అతడు చీలమండల లోతులోకి వెళ్ళాడు, తర్వాత మోకాళ్ళ లోతులోకి, తర్వాత మొల లోతులోకి, తర్వాత అతడు తల మునకనై మునిగిపోగా ఈదలేనంత లోతులోకి వెళ్ళిపోయాడు. ఒక లోతైన అనుభవం, ఒక దైవీకమైన ప్రత్యక్షత, దేవునిలో ఎదిగిన అనుభవం అది. దరిదరినే ఉండి వారానికి ఒకరోజు దేవుని సన్నిధికి వెళితే సరిపోద్దండి, ఇక వారానికి ఒక్కరోజు, మిగిలిన రోజులన్నింటిలో ఇక మన ఇష్టం, ఒకరోజు కాదు కాదు, నీకు ఖాళీ దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిని సమీపించగలిగితే దేవుని సన్నిధిలో ఆ సమృద్ధి ఉన్నది. అందుకనే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము తృప్తి పొందితిమి అని అంటాడు. మందిరంలో ఏముంటుంది? దేవుని సన్నిధిని అంటే మందిరం అంటే నువ్వు వెళ్ళలేకపోవచ్చు మందిరానికి, నీవు కూర్చొని దేవుని సన్నిధిలో అంటే నీవు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా అదే దైవ సన్నిధి. అలాగని మందిరాలకు పోకుండా ఉండమని కాదు, నీ ఖాళీ దొరికితే ఖచ్చితంగా దేవుని సన్నిధికే వెళ్ళాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మనకు అనుకూలంగా మన గృహాల్లో ఉండదు, కానీ దేవుని మందిరం అయితే దేవుని సన్నిధిలో పరిశుద్ధులు సంఘమంతా ఏకమై కూడి ప్రార్థన చేసిన స్థలము అది, దేవుని మందిరం. హల్లెలూయా. దైవ దర్శనం, దేవుని వాక్యం ప్రత్యక్షమయ్యే స్థలము. ఆ స్థలములో నీవు కూడి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నిన్ను బలపరిచి నీకు ఏదైతే తక్కువగా ఉన్నదో ఆ తక్కువైన దానిని అధికముగా చేసి నీకు సర్వ సమృద్ధిగా తినగా మిగిలేటట్లుగా పొంగి పొర్లిపోయేటట్లుగా దేవుడు చేయునుగాక. కేవలం దేని వలన? దేవుని మీద, దేవుని మాట మీద మనం ఆధారపడినప్పుడు. మీకు మరొక మాట నేను చెప్తాను, మత్తయి సువార్త 8:8 ఒక శతాధిపతి తనకు దాసుడు, తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దాసుడు, అతడు అస్వస్థత చేత, బలహీనత చేత అతడు పడి ఉన్నప్పుడు అతడు యేసు ప్రభు దగ్గరికి కొంతమంది పనివారిని పంపించి, ప్రభు నా దాసుడు బలహీనతతో పడి ఉన్నాడు, గనుక నీవు స్వస్థపరచాలని నేను కబురు పంపుచున్నాను అని అంటే, అతడు అప్పుడు ఎప్పుడైతే దేవునికి ఈ యొక్క వర్తమానం చెప్పున్నాడో ప్రభు అంటారు నేను వస్తాను, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తానంటే, అప్పుడు ఆ శతాధిపతి అంటాడు అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాను, నీ మాట మాత్రము సెలవిమ్ము. ఈ విషయంలో రెండు అనుభవాలు మనం నేర్చుకోవాలి. దేవుని మాట మీద ఆధారపడ్డాడు, చాలా మంచిది, కానీ ప్రభువే వస్తానంటే వద్దంటున్నాడు. కొంతమందికి దేవుని మాట కావాలి, కానీ దేవునిని తన ఇంటిలో, తన ఇల్లు అనే హృదయంలోకి చేర్చుకోవడానికి ఇష్టపడరు. అంటే దేవుని మాట వలన ఏం కలుగుతుంది? అద్భుతాలు కలుగుతాయని, స్వస్థతలు కలుగుతాయని. స్వస్థతలు అయితే కావాలి, కానీ స్వస్థపరిచే జీవము కలిగిన దేవుడు మన హృదయం అనే ఇంటిలోకి, హృదయం అనే మందిరంలోకి ఆయన వస్తానంటే చాలామంది వద్దొద్దు అని తప్పించుకుంటారు. కానీ చూడండి,
అతడు మొత్తం మీద నీ మాట మాత్రం సెలవేము. ఏమైంది, ఆయన మాట సెలవిస్తే అప్పుడు ఆయన ఎప్పుడైతే నీకు అవునుగాక అని ప్రభు పలికారో అతడి ఇంటికి వెళ్ళేటప్పటికి యేసు ప్రభు ఏ టైంకి అయితే అవునుగాక అని పలికారో అదే టైంకి అతడు ఆ దాసుడు లేచి చక్కగా పనిచేయడం చూస్తాడు ఆ శతాధిపతి. అంటే దేవుని మాట ఏం చేస్తుంది, స్వస్థపరుస్తుంది. నీ మాట కావాలి ప్రభు. అందుకే మనం పాడుకుంటాం కదండి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అంటే పాట పాడుకోవడం వరకేనా, ఏదో అందరూ పాడుతున్నారు, అందరూ చప్పట్లు కొడుతున్నారు, మనం ఏదో మనకే నోరు ఉంది కాబట్టి పాడాలి కాదు, కదా. అనుభవిస్తూ ప్రతి పాటను మీ మీ సంఘాల్లో చక్కగా దైవ సేవకులు, పిల్లలు అనేకులు చక్కటి పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ ఆస్వాదించాలి, అనుభవించాలి. ఏదో పాడుకున్నాం పాడుకున్నాం చప్పట్లు కొట్టుకొని పాడేయడం కాదు, కానీ అనుభవించాలి ఒక్కొక్క పాటను. నీ మాట చాలయ్యా, నిజంగా ఆ మాట ప్రభువా నీ మాట చాలయ్యా అన్న ఆలోచన, ఆ ఆశ మన గనుక ఉంటే ఆ మాట చేత నీకు సమృద్ధి కలుగుతుంది. ఆ మాట చేత నీకు కలిగే ఆశీర్వాదం ఏమిటంటే నీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులైనా చేల్చబడతాయి. ఆ మాట చేత నీ ఇంటిలో రోగమైనా, నీ ఇంటిలో నీకు ఉపయోగకరం కానిది, అంతవరకు ఆ దాసుడు పనికి పనికొచ్చేలాగా లేడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తన మాటను విడుదల చేశారో నీకు అవునుగాక అని, వెంటనే అతడు తిరిగి మరలా తన పనిలో నిమగ్నమై పని చేస్తూ ఉన్నాడు. అంటే నీకు ఏదైతే ప్రయోజనకరంగా లేదో, ప్రయోజనకరంగా లేని దానిని ప్రయోజనకరంగా మార్చి నీకు దీవెనకరంగా మార్చేది. కొంతమంది చెప్తారు, మాతో చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మా అబ్బాయి ఎదుగొచ్చాడండి, చక్కగా చదువుకున్నాడు, కానీ వాడు కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అని తల్లిదండ్రులు చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క యవనస్తుడు చదువు లేకపోయినా చక్కగా పని చేయడానికి బలం ఉన్నా పని చేయడు, పనికిరాని దాని పనికిరాని వస్తువు ఎలా ఉంటుందో అట్లా ఇంట్లో ఉంటారు, దేనికి పనికి రావట్లేదండి. వీడి కోసం గట్టిగా ప్రార్థన చేయండి. నిజమే, నేను అంటాను దేవుని మాట మీద మనం ఇది మొదలుకొని ఆశపడదాం, దేవుని మాట మీద ఆధారపడదాం. ఆ మాట ఇది మొదలుకొని నీకు పనికిరానిది ఏదైతే ఉంటుందో నీ ఇంటికి నీకు పనికొచ్చే విధంగా దేవుడు మార్చునుగాక. దేవుని మాటలో ఉన్నటువంటి సామర్థ్యత మరొక మాట మీకు నేను ప్రకటిస్తాను. మత్తయి సువార్త 8:17 యేసుప్రభు ఆయన సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ప్రయాసపడుతున్న ఆ దినాల్లో అనేక దయ్యాలు పట్టిన వాళ్ళు ఆయన దగ్గరికి తీసుకురాబడితే ఆయన తన మాట వలన, ఆయన తన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టెను అని వాక్యం చూస్తాం. ఏం పోయింది? దయ్యం పోయింది. దయ్యం అంటే ఎలాగుంటుంది? రెండు కొమ్ములు ఎట్టుకొని ఏమండి నల్ల కళ్ళు వేసుకొని ఇంకా కూరలు చాపుకొని ఉంటుందంటే కాదు. దయ్యం అంటే ఏదైతే అవిధేయత, ఏదైతే లోబడని స్వభావం ఉంటుందో అదే దయ్యం, దయ్యపు ఆత్మ. కొంతమంది యవనస్తుల్లో దయ్యాలు దూరతాయి, చిన్నపిల్లల్లో దయ్యాలు దూరతాయి, మూఢత్వము బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టునని వాక్యం సెలవిస్తుంది. మూఢత్వం అదే ఒక దయ్యం, లోబడి మాట వినని స్వభావం అదే ఒక దయ్యం, అబద్ధాలు ఆడటం అదే దయ్యం, బూతులాడటం అది దయ్యమే, త్రాగుబోతు తిరుగుబోతు వ్యభిచారం ఇవన్నీ దయ్యపు ఆత్మలు. ఆ ఆత్మ దూరి ఆ చెడ్డ కార్యం చేయిపిస్తూ ఉంటాయి. ఇలాంటి దయ్యాలన్నీ కంటికి కనబడే దయ్యాలు, కొన్ని అయితే కంటికి కనబడని దయ్యాలు అనేకములుగా ఉంటాయి. ఇలాంటి ఏ దయ్యమైనా దేవుని మాట వలన ప్రతి దయ్యము వెళ్ళగొట్టబడును గాక. హల్లెలూయా. నీవు వింటున్న వాక్యం ద్వారా నీలోనే ఒకవేళ నీకు తెలియకుండా సాతాను నీలో ఏదైనా క్రియ చేస్తూ ఉన్నాడేమో, యేసు నామములో దేవుని మాట వలన నీకు విడుదల కలుగును గాక. మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 4:4 ఈ విధంగా ఉన్నది. సాతాను గాడు ప్రభువుని శోధిస్తూ ఉన్న ఆ దినంలో ఆయన ఉపవాసం ఉన్నప్పుడు, ఆ ఉపవాస దినాలు ముగించుకున్న తర్వాత సాతాను గాడు ప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ రాళ్లను నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకుని తిను అని అంటే, అప్పుడు ప్రభు అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని. ఈ నడిపించే వాక్యం అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకి తన వాక్కుని వినిపించి నడిపించు
నడిపించుచు ఆయన రాకడకు సిద్ధపరచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని మాట ఏం చేస్తుంది? జీవం, నిత్య జీవానికి. కీర్తనకారుడు అంటాడు 130:5 నేను ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ నడిపించే వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ, మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆయన మాట మీద ఆశ పెట్టుకొని, ఆయన మాట అద్భుతం చేస్తుంది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తుంది, ఆయన మాట స్వస్థపరుస్తుంది, ఆయన మాట మనకి సమస్త విధాలుగా సమృద్ధిని కలుగు చేస్తుంది, లోతైన అనుభవంలోకి నడిపిస్తుంది. కనుక మనం ఆయన మాట మీద ఆశపడి ఆయన కొరకు మనం సిద్ధపడదాము గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాట వలన సర్వ విషయములలో మేము దీవించబడి ఆత్మీయంగాను భౌతికంగా భూ సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు మేము అనుభవిస్తామని మీరు సెలవిచ్చారు. ఏ దయ్యం, ఏ బలహీనత, ఏ శోధనలో బిడ్డలు ఉన్నారో నీ మాట వలన వారికి విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నారు. నడిపించే వాక్యమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని బలపరిచి నీ మాట చేత తృప్తిపరిచి మీ రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమే. అందరికీ వందనాలు.